ఈ రోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ గుమ్మగుమ్మలాడే మూంగ్ దాల్ కిచడి పర్ఫెక్ట్గా చేసేసుకుందాం అండ్ నేను మీ అచ్చిన వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అని నేర్చుకో కిచడి కోసం నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు దీనికి బదులు సేమ్ అదే గ్లాస్ తోను నేను పెసరపప్పు హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా రెండుకు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుందాం మనం తీసుకున్న పప్పుకి అలాగే రైస్కి రెండింటికి కలిపి కూడా ఒక్కటికి మూడింతలు నీళ్ళు తీసుకోవాలి అంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా మూడు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు పప్పు తీసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే తీసుకోవాలి అంటే నార్మల్గా మనం కుక్కర్లో రైస్ చేయడానికి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే వేస్తాం కదా ఇక్కడైతే మూడింతలు తీసుకుంటున్నాం కిచిడి ఎంత పలచగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది పొంగలికి కిచడి సిమిలర్గానే ఉంటుంది లేకుంటే కొంచెం డిఫరెంట్గా అయితే కిచిడి చేస్తాం ఈ కిచిడి ఎవరైనా ఈజీగా చేయొచ్చు అంటే బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను టోటల్గా నాలుగున్నర గ్లాసెస్ వేస్తే నీళ్ళు అయితే వేసేసాను నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం ఈ కిచడి నూనెతో కూడా చేసుకోవచ్చు అలాగే నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది నేను వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను పసుపు ఉప్పు నెయ్యి నెయ్యి లేదంటే నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు నననిద్దాం ఒకవేళ టైం లేదు అని అనుకుంటే ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్న ఉంచండి లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ కుక్కర్కి డక్కను పెట్టేసి నేను వన్ అవర్ పక్కన ఉంచుతాను వన్ అవర్ తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు బియ్యం పప్పు కడిగేసి పొయ్యి మీద వేసాం కదా ఆ లోప మనము దీనికి కావాల్సిన రైతా లేదంటే కొబ్బరి చట్నీ చేసుకొని మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను రైతాకు పెరుగు స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను తురిమిన క్యారెట్ కూడా వేసేసుకుందాం ఒకవేళ ఇంట్లో సమయానికి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం అలాగే సన్నగా తరిగిన కొన్ని టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులో కీరా దోశ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఎండాకాలం వచ్చేసింది కదా ప్లెయిన్ పెరగడం కంటే ఇలా రైతా చేసుకుంటే అన్ని కూరగాయలు కూడా ఇందులో వేసాము నోటికి కమ్మగా ఉండడమే కాదు ఒంటికి కూడా చాలా మంచిది కిచడి నాలుగు విజల్స్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నేను డక్కనైతే ఓపెన్ చేస్తున్నాను వేడి వేడి కిచడి అయితే ఇంకా రెడీ అవ్వలేదు ప్రాసెస్ అయితే ఇంకా ఉంది ఒకసారి ఇదంతా కూడా కలుపుకుందాం ఈ కిచడి పక్క నుంచుకుందాం ఈ కిచిడి కోసము స్టవ్ మీద ఇక్కడ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం నూనె హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర చిటపటలాడాక ఆనియన్స్ వేసుకుందాం ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసేసుకుందాం గుర్తుంచుకోండి ఉప్పు మనం కిచడీలు కూడా ఉడికే అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చు పూర్తిగా ఆప్షనల్ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసేసుకుందాం మిరియాల పౌడర్ వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ నేను ఏడినిమిది పచ్చిమిర్చి అయితే తీసుకొని మిక్సీకి వేసుకున్నాను మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం రుచి కోసం పావు టీ స్పూన్ కారం అయితే వేసుకుందాం ఇందులో మిరియాల పౌడరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం గుర్తుంచుకోండి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం అలాగే ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం ఇవన్నీ కూడా ఒకసారి బాగా పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుందాం ఇవన్నీ థర్టీ సెకండ్స్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో ముక్కలు అయితే వేసుకుంటున్నాను బ్యాచిలర్స్ పిల్లలు అయితే కొన్ని కొన్నిసార్లు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా ఇగిచిటి చేసుకోవడానికి ఇంట్లో లాగా అన్ని మసాలాలు వాళ్ళతో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏది తక్కువ ఎక్కువ అయినా కూడా ఏం పర్వాలేదు ఆల్టర్నేట్గా మీకు ఉప్పు కారం అన్ని బేసిక్గా సరిపోతే సరిపోతుంది టమాటో బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం గరిటతో అయితే నీళ్ళు వేసుకున్నాను కదా ఇంచుమించు రెండు గ్లాసుల నీళ్ళు అయితే ఉంటుంది కంగారు పడకండి నీళ్లు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాలు ఇలా ఉడికినట్టయితే అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇందాక చేసుకున్న కిచడిలో అయితే వేసేసుకుందాం ఈ మిశ్రమము కిచడిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపి మరో నిమిషం పాటు డక్కను క్లోజ్ చేసి సిమ్లో ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి పర్ఫెక్ట్ ఈజీ రెస్టారెంట్ స్టైల్ కిచడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిన రైతాతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తినవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ బీకుల్ స్టే హ్యాపీ